హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇక మనకి దీవాళి రాబోతుంది కదా ఎన్నో రకాల ప్రమిదల కోసం అలాగే విగ్రహాల కోసం కానీ డెకరేటివ్గా పెట్టుకునే ప్రమిదల కోసం కానీ చూస్తూ ఉంటాము అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ స్టఫ్ అంతా కూడా దీవాలికి సంబంధించినవే అలాగే కార్తీక మాసం అంతా కూడా మనం ఎన్నో రకాల పూజలు దూప్ స్టిక్స్ వెలిగించుకోవడానికి తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవడం కోసం ఎన్నో రకాల ప్రమిదలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను అలాగే ఈ షాప్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా మీకు అడ్రస్ చెప్తాను సో ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు ఇక్కడ వచ్చేసి ముందుగా లక్ష్మీ గణపతి విగ్రహాలు అయితే చూపించాను కదండి దీవాలికి లక్ష్మీ గణపతి పూజ కూడా చేస్తూ ఉంటారు సో విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా అంటే సైజును బట్టి మనకి ఐటమ్ను బట్టి ప్రైసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నవి అమ్మవారి పాదాలు అమ్మవారి పాదాలు వచ్చేసి వన్ ఫిఫ్టీ చెప్తున్నారు అయితే నేను ఆన్లైన్లో ఇంకో థర్టీ రూపీస్ ఎక్కువకే కొన్నాను ఇక్కడ కొంచెం పర్లేదు అనిపించింది అలాగే అమ్మవారి పాదాలు వచ్చి ఈ దీపాలు అన్నమాట ఇవి చాలా బాగుందండి చాలా బ్రైట్ఫుల్గా ఉంది మనం పూజ దగ్గర అమ్మవారి పాదాల దగ్గర దీపాలు పెడుతూ ఉంటాం కదా పూజ కుంకుమ పూజలు అలాగే ఎన్నో రకాల పూజలు చేసుకుంటూ ఉంటాం అటువంటిప్పుడు ఇలాగా దీపాలు ప్రమిదలు చుట్టూ పెట్టుకునే వీలుగా చాలా బాగుంది వాటిల్లోనే ఇది ఒక ఆరెంజ్ కలరు అదైతే మంచి మెరూన్ కలర్ టైప్ అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి లక్ష్మీ గణపతి ఇంతాక విడివిడి విగ్రహాలు చూపించాను కదా ఇక్కడ వచ్చేసి ఇలా కలిపి ఉన్న విగ్రహాలు అనమాట అంటే గొడుగులాగా ఉండి ఇలా కలిపి ఉన్న విగ్రహాలు ఇవి కూడా చాలా బాగున్నాయి వీటిల్లో కూడా సైజుని పట్టి కలర్స్ వేస్తే కనుక పెయింట్లు వేస్తే ఒక ఒక రేటు ఇలా ప్లెయిన్గా అయితే ఒక రేటు ఇవైతే జత ఇలా మొత్తం సెట్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే ఓన్లీ వినాయకుడు వచ్చింది అలాగే దీంతోపాటు ఓన్లీ లక్ష్మీదేవి వచ్చిన ఉల్లి బోలు కూడా ఉందన్నమాట ఈ వినాయకుడిలో కూడా ఒకటి ఆరెంజ్ కలర్ టైప్ వస్తే ఒకటి ఇటువంటి మెరూన్ టైపు పైన అంబరిల్లా వచ్చి స్వామివారు చుట్టూ కూడా ఐదు దీపాలు ఇవి చాలా బౌల్ చాలా బలంగా ఉందండి ఉల్లి బౌలు చాలా బరువుగా ఉంది వేటిక కూడా ఆ చుట్టూ కూడా మనం వాటర్ మీద ఫ్లవర్స్ వేసి మధ్యలో స్వామివారు ఉంటారు చుట్టూ కూడా దీపాలు వెలిగించుకోవడానికి చాలా బాగుంది ఇంతాక నేను స్టార్టింగ్ చూపించిన లక్ష్మీ గణపతి విగ్రహాలు ఒక మోడల్ కదా ఇవి మరొక మోడలు అలాగే మరి కార్తీక మాసం వస్తుంది కాబట్టి శివయ్య అలాగే పార్వతీదేవి వినాయకుడు కూడా కుటుంబ సమేతంగా ఉన్న విగ్రహం ఇది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు దీంట్లో కొన్ని చిన్న సైజ్ అయితే త్రీ హండ్రెడ్ చెప్తున్నారు అలానే బార్గెనింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గిస్తున్నారు కూడా బాగానే అలాగే ఉల్లి బౌల్ వచ్చేసి ఇది చాలా పెద్దదండి మొత్తం వచ్చేసి దాదాపు ఎనిమిదో తొమ్మిదో దీపాలు అయితే ఉన్నాయి తొమ్మిది దీపాలు ఉన్నాయి ఆ తొమ్మిది దీపాలకు ఉల్లిబోలు మధ్యలో మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా అమ్మవారి విగ్రహాలు కానీ స్వామివారి విగ్రహాలు ఉంటే పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఒక పీకాక్ మోడల్లో ఉన్న ఇది దీపాలది చుట్టూ కూడా ఐదు దీపాలు వస్తాయి ఐదు దీపాలు వచ్చి ఈ విధంగా ఒక పీకాక్ లాగా వచ్చింది ఇవే పీకాక్ లేకుండా కూడా ప్లెయిన్గా కూడా ఉంది ఇవి చాలా బాగుంది ఇది వచ్చేసి జత ఎయిటీ రూపీస్ అలా చెప్తున్నారు పీకాక్ వస్తే కనుక వన్ ట్వంటీ పీకాక్ లేకుండా వస్తే జత సిక్స్టీ జత ఎయిటీ అలా చెప్తున్నారు ఇవైతే ఈ రెండు సెట్ అనమాట మనం రెండు వైపులా తలుపుల దగ్గర కానీ పూజ దగ్గర కానీ రెండు వైపులా పెట్టుకోవచ్చు ఇదైతే మట్టి లాగా అనమాట మనకి పైన కొబ్బరికాయ షేపు అడుగున చక్కగా చొంబు చుట్టూ వచ్చేసి ఒక సిక్స్ దీపాలు ఇవి చాలా బాగున్నాయండి ఎక్కడైనా మనం కృష్ణుని పెట్టుకున్నప్పుడు కానీ దీవాలికి అమ్మవారి పూజలు చేసుకున్నప్పుడు ఇవన్నీ డెకరేటివ్గా చాలా బాగుంటాయి అనిపించింది ఇదే వచ్చేసి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు అంటే వాళ్ళు మట్టితో ఎంతో కష్టపడి తయారు చేస్తారు కదండి వాళ్ళు చెప్పాల్సిన ప్రైస్ అయితే వాళ్ళు చెప్తున్నారు దానితో బట్టి వాళ్ళు తగ్గిస్తూ వస్తున్నారన్నమాట ఇది ఒకటి కూజా లాగా ఉందన్నమాట ఉండి హ్యాండిల్ లాగా ఉండి దీపాలు వెలిగించుకోవడానికి ఇది పైన కూడా వెలిగించుకోవచ్చు చుట్టూ కూడా నాలుగు దీపాలు వెలిగించుకోవచ్చు ఇది చాలా బాగుందండి ఇది ఒక మోడల్ ఉంది ఎక్కువ ఈసారి వచ్చేసి దీపాలకు ప్రమిదలకు సంబంధించి విడి ప్రమిదలే కాకుండా ఇలా సెటిల్గా వచ్చిన ప్రమిదలైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇదైతే చాలా బాగుంది ఒక రకంగా పెద్ద అఖండ దీపం వెలిగించుకోవడానికి అవసరమయ్యే మట్టి ప్రమిద ఎంత ఉందో అంత పెద్దదండి మీకు వీడియోలో అలా కనబడుతుంది కదా బాగా పెద్ద నా చెయ్యంత ఉంది ఇది మంచి రెడ్ కలర్ పెయింట్ వేసి ఉంది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు ఇది ఓన్లీ లక్ష్మీదేవి వచ్చి గోల్డ్ కలర్లో దీపం వెలిగించుకోవడానికి ఇలానే వినాయకుడు కూడా ఉన్నారనమాట ఏదైనా మనం లక్ష్మీ గణపతిని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి అలా సెట్ లాగా ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అలాగే వచ్చేసి మరొక లక్ష్మీదేవిది మనం అడుగున ఫ్లవర్స్ వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు ఆ చుట్టుపక్కలంతా కూడా మిడిల్లో అమ్మవారు ఉంటారు అమ్మవారి ఎదురుగా దీపం ఉంది ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ సారి ఎక్కువ వెరైటీస్ వచ్చాయనిపించింది ఎవ్రీ ఇయర్ కన్నా కూడా వీటిల్లో గ్రీన్ కలర్ ఎల్లో కలర్తో ఉన్న హాఫ్ దీపాలాగా ఉంటుంది అంటే పీకాక్ షేప్లో వచ్చి వాటిలో దీపాలు ఒక నాలుగు వెలిగించుకునేలాగా ఉంది ఇది ఒకటి మరొకటి వినాయకుడు వచ్చారు అలాగే ఒక దీపం ఉంటుంది సేమ్ అలాంటిది లక్ష్మీదేవి ఉండి మరొక దీపం ఉంటుంది ఈ విధంగా రకరకాలైతే ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి అని అంటే వైజాగ్లో అయితే కనుక మీకు అక్కేపాలెం రోడ్లో చందూ స్వీట్స్ ఉంటుంది ఆర్కే రైతు బజార్ ఉంటుంది ఆర్కే మనకి కూరగాయల షాప్ ఉంటుంది కరెక్ట్గా దాని ఆపోజిట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ వెరైటీస్ అంతా ఉన్నాయండి నేను కృష్ణాష్టమికి మీరు చూసే ఉంటారు కృష్ణుడు విగ్రహం ఒకటి కొనుక్కున్నాను అలాగే నేను ఏదైనా ఇటువంటి విగ్రహాలు కానీ ప్రమదలు కొనాలనుకున్నప్పుడు ఆవిడ దగ్గరే కొంటాను ఆవిడ చాలా బాగా రేట్ అయితే తగ్గిస్తారు మనకి సో అందుకని చెప్పి క్వాలిటీగా ఉంటాయి అలాగే చాలా ఎక్కువ మోడల్స్ ఎక్కువ రకాల లు ఉంటాయి కాబట్టి నేను ఆవిడ దగ్గర కొంటూ ఉంటాను షాప్ అడ్రస్ మరొక చెప్తున్నాను అక్కేపాలెం రోడ్లో వైజాగ్లో మనకి ఆర్కే రైతు బజార్ ఉంటుంది వెజిటేబుల్ షాపు అది అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చందూర్ స్వీట్స్ ఉంటుంది అన్నమాట దాన్ని కరెక్ట్గా రోడ్డు క్రాస్ చేసే ఆపోజిట్లో ఈ వీళ్ళ షాప్ ఉంటుంది అంటే జనరల్గా కొండలు ఈ మట్టి ప్రమిదలు అన్నీ అమ్మే అమ్ముతారు కదా ఇటువంటివి వాళ్ళ దగ్గర కొన్నాను అలాగే ఇవి పింగాణివి ఇవి జత వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పి వన్ ఫిఫ్టీకి ఇచ్చారనమాట ఇవి బయట నేను ఇంకో చోట కొనుక్కున్నప్పుడు టూ థర్టీ చెప్పి టూ హండ్రెడ్కి ఫైనల్ రేట్ అని చెప్పారు బట్ వీళ్ళు వన్ ఫిఫ్టీకి ఇచ్చారు అవి రెండు జతలుగా తీసుకుంటే మనం అటోటి ఇటోటి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సింగిల్గా రావుల వారి విగ్రహం ఉంది అలాగే ఏనుగులు ఉన్నాయి శివు శివుడిది సింగిల్దే ఉంది అలాగే కనకదుర్గమ్మ వారి విగ్రహాలు ఇలాగ పక్కన శివుడిది ఫ్యామిలీతో సహా మొత్తం కలిపి అంటే వినాయకుడు నంది అమ్మవారు అన్నీ కలిపి ఇలా రకరకాల మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఎవరైనా లోకల్లో ఉన్నవాళ్ళు అయితే కనుక మీరు ట్రై చేయాలి ఇవన్నీ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ప్రమిదల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కొనుక్కోవాలి అనుకుంటే కనుక మీరు వీళ్ళ దగ్గర అయితే ట్రై చేయండి అలాగే ఇలా యూట్యూబ్లో చూసామని కూడా చెప్పండి నా ఛానల్ పేరు కూడా చెప్పండి మీకు ఇంకా బాగా తగ్గిస్తారు ఎందుకంటే నేను ఎక్కువ ఐటమ్స్ ఆడ దగ్గర కొంటు ఉంటాను కాబట్టి వాళ్ళకి మేము తెలుసు అనమాట అలాగే ఇక్కడ అమ్మవారి ఫేసులు కూడా అంటే చాలా మంది లక్ష్మీదేవి అమ్మవారి పూజకు కూడా ఇలా ఫేస్ పెట్టుకుని మనం వలక్ష్ వత డెకరేట్ చేసుకుంటాం కదా అలాగే అష్టలక్ష్మి ఫేసులకు సంబంధించి కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అమ్మవారి కలర్స్ అయితే ఉన్నాయి ఫేసులు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా వెరైటీస్ ఉన్నాయి అలాగే ఇవి కుబేర కుండలు కుబేర కుండలు తెలిసిందే మనం ధనత్రయోదశికి కుబేర కుండలు పెట్టుకుంటాము ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా చెప్పి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి అలా వస్తాయని చెప్తున్నారు వీటిలో వచ్చేసి రెండు కలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అలాగే రెడ్ కలర్ కూడా ఉన్నట్టున్నాయి వీళ్ళ దగ్గర ఈ కుండలు వచ్చేసి మనకి ధనత్రయదశికి లక్ష్మీ కుబేర పూజకు వాడతాం కాబట్టి ఈ స్టఫ్ అంతా అయితే వీళ్ళ దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను ఇంకా వీళ్ళ దగ్గర వచ్చేసి మట్టి ప్రమిదలు ధూప్ స్టిక్స్ వెలిగించుకునేవి అలాగే వచ్చేసి ఏదైనా హ్యాంగింగ్గా పెట్టుకునే మట్టి ప్రమిదలు ఇవన్నీ చాలా ఉన్నాయి నేను ప్రస్తుతానికైతే వీళ్ళ దగ్గర ఉన్న ఈ స్టఫ్ని నేను మీకు షేర్ చేస్తున్నాను మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోకుండా మరొక పాటలో వీళ్ళ దగ్గర ఉన్న మిగతా కలెక్షన్ కూడా షేర్ చేస్తాను నేను అలాగే దీపావళికి సంబంధించి ఎన్నో వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ధనరాత్రోదశి పూజ అవ్వచ్చు కార్తీక మాసంకి సంబంధించి ఎన్నో చా వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో మీరు వాచ్ చేయొచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోస్ని లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీటిలో మీరు ఏదైనా కొనుక్కోవాలి మీకు నచ్చి ఉంటే కనుక ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి లోకల్లో ఉన్న వాళ్ళతే కనుక వాళ్ళ దగ్గర అయితే ట్రై చేయండి చాలా మంచిగా ప్రైస్ కూడా తగ్గిస్తారు ఇవి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఉన్న కొంత కలెక్షన్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను మరికొంత కలెక్షన్ మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చిన వల్ల లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ బై బాయ్